గీతగాన గోవిందం ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో మనం చందమామ కథలలో ఒక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు గుర్తింపు కర్పూర దేశాన్ని వసంతరాయలు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతను తనను ప్రజలంతా ఒక గొప్ప ప్రభువుగా గుర్తించాలని తాను పురాణ పురుషులలాగా ఆచంద్రతారార్కం కీర్తి సంపాదించాలని ఆశపడుతూ ఉండేవాడు కీర్తికాంక్షతో ఆయన ఎన్నో ధర్మకార్యాలు ప్రజా సౌకర్యాలు చేశాడు తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆయన మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనను ప్రశంసిస్తుండడం విని ఆయనకు చాలా ఆనందంగా ఉండేది అయితే ఒక గ్రామంలో రామయ్య అనేవాడు వసంతరాయల పట్ల అమితమైన నిర్లక్ష్యం ప్రకటించేసరికి రాజుకు ఎదురు దెబ్బ తగిలినట్టయింది ఏం గొప్పలేద్దు ఆ రాజు మా ఊరికి ఏం చేశాడు అన్నాడు రామయ్య వసంతరాయల మనస్సు చివుక్కుమంది ఆయన వెంటనే ఆ గ్రామం అవసరాలను పరిశీలించి గ్రామ ప్రజలకు సరి అయిన నీటి సదుపాయం లేదని తెలుసుకున్నాడు అంతటికి ఒకే ఒక చెరువు ఉన్నది వానలు సరిగ్గా లేకపోతే అది నిండదు వసంతరాయలు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులతో సంప్రదించి ఆ గ్రామం మీదుగా వెళ్ళేలాగా ఒక కాలువ తవ్వించాడు కాలువ త్రవ్వకం పూర్తిగానే గ్రామ ప్రజల నీటి సమస్య తీరిపోయింది వసంతరాయలు మారువేషంలో మళ్ళీ రామయ్యను కలుసుకున్నాడు ఈసారి రామయ్య తనను పొగుడుతాడు అని అనుకున్నాడు కానీ రామయ్య కాలువ తవ్విస్తే సరిపోతుందా మాకున్నది నీటి ఇబ్బంది ఒకటేనా అన్నాడు వసంతరాయులు ఆ గ్రామ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి రాకపోకల నిమిత్తం ఆ గ్రామానికి సరియైన బాట లేదని తెలుసుకొని బాట వేయించాడు గ్రామాన్ని రహదారితో కలిపే బాట ఏర్పడింది అప్పటికీ రామయ్య రాజు పట్ల అసంతృప్తే ప్రకటించాడు రాజు రామయ్య ధర్మమా అంటూ ఆ గ్రామానికి మంచి పాఠశాల ఉచిత వైద్యశాల మొదలైన సదుపాయాలు కలిగించాడు గ్రామానికి పట్టణం లక్షణాలు ఏర్పడ్డాయి ఇన్ని సౌకర్యాలు ఏర్పడ్డాక గ్రామస్తులు రాజును తెగ పొగుడుతున్నారు కానీ రామయ్య మాత్రం పొగడటం లేదు చివరకు వసంతరాయలు విసిగిపోయి ఏమిటి రామయ్య ఊరు ఊరంతా రాజుని ఆకాశానికి ఎత్తేస్తుంటే నువ్వు మెచ్చుకోవేం నీదేదో తత్వంగా ఉందే అని అన్నాడు రాజు చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి పొగుడుతారు నేనెందుకు ఆయన్ని పొగడాలి అన్నాడు రామయ్య చిరాకుగా రాజు చేసిన పనులకు ఊళ్ళో అందరూ బాగుపడి నువ్వొక్కడివి మాత్రమే బాగుపడలేకుండా పోయావా అని వసంతరాయలు అడిగాడు అంతే మరి కాలువ వల్ల భూములున్న వాళ్ళు బాగుపడ్డారు నాకు భూమి లేదు బాట వేయించడం వల్ల వర్తకులు బాగుపడ్డారు నాకేం లాభం పాఠశాల పెట్టించారు చదువుకునే వయసు పిల్లలు లేరు నాకు ఉచిత వైద్యశాల వచ్చింది నేనెప్పుడు జబ్బు పడిందే లేదు బస్తీలలో లాగా ఎన్నో రకాల వినోదాలు గ్రామంలో ఏర్పడ్డాయి అవి చూసి ఆనందించడానికి నాకు డబ్బెక్కడిది అన్నాడు రామయ్య ఈసారి రాజు రామయ్య పరిస్థితి తెలుసుకున్నాడు ముసలివాడయ్యాక రామయ్యను ఆయన పిల్లలు సరిగ్గా చూడడం మానేశారు రాజు రామయ్యకు ఒక చిన్న ఇల్లు కట్టించి పెట్టి అతడికి రోజులు హాయిగా గడవడానికి డబ్బు కూడా ఏర్పాటు చేశాడు ఆ తరువాత కలిసినప్పుడు రామయ్య రాజును తెగ పొగడాడు వసంతరాయులు మారువేషంలో దేశ సంచారం చేస్తుండగా ఇంకో గ్రామంలో ఇంకో సోమయ్య తగిలి ఏం గొప్పలేద్దు రాజు మా ఊరికి ఏం చేశాడు గనక అన్నాడు ఈసారి రాజు ఊరి పరిస్థితి గురించి కాకుండా సోమయ్య పరిస్థితి గురించి తెలుసుకుని అతని సుఖ జీవనానికి తగిన ఏర్పాట్లు చేశాడు ఈసారి సోమయ్య రాజును పొగిడాడు వసంతరాయలకు కనువిప్పయింది ఎన్నో గొప్ప పనులు చేసిన వాణ్ణి ఎవ్వరూ గుర్తించరు తమకు ప్రత్యేకంగా ఉపయోగపడితేనే గుర్తిస్తారు దేశంలో ప్రతి ఒక్కడి చేత గుర్తింపు పొందాలంటే ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే పనులు చేయాలి అది సాధ్యం కాదు అందుచేత గుర్తింపు కోసం కాకుండా పది మందికి పనికి వచ్చే పనులు మాత్రమే చెయ్యాలి వసంతరాయలు అలాగే చేశాడు ఆయన కాలంలో ఆయనను అందరూ గుర్తించకపోయినా కర్పూర వసంతరాయుల పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది ఇది ఈ కథ